ఆడకడిక సంఘం తరఫున నిన్న నిండు అసెంబ్లీలో ప్రీతమ షాద్నగర్ ఎమ్మెల్యే గారు ఆడకడికలకు కూడంగా వైన్ షాపులో మిగతా కులాల వారికి ఏ విధంగా అయితే వైన్ షాపులో రిజర్వేషన్ కల్పించినరో ఆడకడికలకు కూడంగా గ్రామాల్లో గతంలో పూర్వకాలం నుంచి కూడంగా వాళ్ళ వృత్తి సారాయి తయారు చేయడము అమ్మడము దీనివల్ల ఎంతోమంది కేసుల్లో కూడంగా ఉన్నారు అని వారు ఒక అంగడి లే సంతాలు లేకుంటే ఒక ఆదివారం తప్ప పండుగలు తప్ప మిగతా వారాల్లో ఒట్టి కూర్చోవాలి వాళ్ళు కనుక ఆ నిండు సభలో ఆయన ఆడకటికలకు కూడంగా వైన్ షాప్లో రిజర్వేషన్ కల్పించాలని మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి అట్లనే స్పీకర్ గారికి నిండు సభలో మాట్లాడడం జరిగింది. మేము ఈ దీని తరఫున ఈ యొక్క ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు మాట్లాడినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లానే మా ప్రియతమ నాయకుడు మా అన్న సినన్న కూడంగా గతంలో కూడంగా వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన కూడంగా తప్పకుండా సహాయ శాఖ అనుసారం ముందే చెప్పిండు కనుక వారు కూడంగా ఎక్సైజ్ శాఖ మంత్రి కనుక వారు కూడంగా సభలో తప్పకుండా సీఎం దృష్టికి పోయి వీరు కూడంగా న్యాయం అయ్యేట్టుగా చేస్తారని చెప్పినందుకు మా ప్రియతమ నాయకుడు మా యొక్క సినన్న కూడంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. కనుక ఈ యొక్క వైన్ షాపుల్లో ఆడకటికలకు మొత్తం మీద ఏ విధంగా అయినా సరే ఈసారి మాకు కూడంగా రిజర్వేషన్ కల్పిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లానే మాంసం విక్రయదారుల్లో కూడంగా ఈరోజు మాకు లోన్స్ కానీ అట్లానే ప్రతి మండల కేంద్రాల్లో షాపులు కానీ ఆడకటికలకి కేటాయించాలని మార్కెట్లు కేటాయించాలని హృదయపూర్వకంగా ప్రసాద్ యాదవ్ గారికి మంత్రి గారికి అట్లనే కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి అందరికీ ఈ మీడియా పక్షాన వారికి తెలియడం జరుగుతుంది. నంచల్రా జమాల్పూర్ హనుమాన్జీ, మేము ఆరకట్టి కులం కొరకు చాలా అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో ఏండ్ల సంధి ఉద్యమాలు చేస్తున్నాము. ఇప్పుడు అంజయ యాదవ్ గారు మా యొక్క కులం కొరకు అసెంబ్లీలో లేవనెత్తిండు, మరియు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా కల్వకుర్తిలో పెద్ద మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో కూడా మాకు ఎంతో సహాయం చేస్తా అని చెప్పి ఉన్నాడు. అందుకొరకు మాకు వారి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.